చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ ఐ లవ్ సీ ఫుడ్ ఇప్పుడేం తింటావా నో నో అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ లాంటి తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒకటి ఉంచండిరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసి గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అప్పయ్య అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు అనపకాయలు కాకరకాయలు తొక్క తోటకూర తిని బతకాల్సిందే ఫోని బతుకుచాడా అందరు ఇండ్రి ట్రైన్ అర్ధ గంట వరకు ఇండే ఉంటది దిగి చూడ్రి మస్తుంటది ప్లేస్ కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ ఇట్ టీ టీ ఆ టీ సార్ టీ కావాలా సార్ ఓటీ భాయ్ టీ తాగుతుంటారా టీలు కాఫీలు అలవాట్లేదు నేను ఎంట్రీ తాగుతావా టీ తాగినట్టు టీ తాగుతారా అండి థ్యాంక్స్ అండి ఇది టీయా ఎరా కాఫీ ఇచ్చావా ఇది టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో ఆల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది అంత బాగుంటుందండి బాగుంటుందండి సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగండి నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడు చూడు వాళ్ళ మాటలకేళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మేమంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారిని మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియాక్ సైన్ గురించి అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకీని చెప్పు వెంకీ మాటండి గురుజీ ఎంత ఎలా ఉంది మాట ఎలాగుంటా నీకేందురా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నా కాబోయే భార్య తనేది జోడియాక్ సైన్ అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా అదా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాశి స్కార్పియో అనేదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుజీగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ మా చిరునామా మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతా రెడ్డి అయితే నువ్వు ఏరియన్రా ఏరియలా వాషింగ్ వాటర్ పేరు చెప్తాడు మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీయే గురుజీ ఏరా నాకు ఆడుకోయింగ్ కూడా ఫ్రీయే అది ఎలాగరా సెలమా బుజ్జిగాడి
శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట. మీ రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నీది మేషం ఏంట్రా? నా నీదైతే మీకు ఎందుకు లేండి. మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాశి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్. ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్. యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి. నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా. బాగా ఇది నాకు ఒక్కటి సక్సెస్ కాదురా సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా? ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం అది కాదు. ఒరే సూరిబాబు, తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట, నేను లేకపోతే బతకలే. నన్ను ట్రైబల్ మాట్లాడుతుంది. అప్లికేషన్ పాస్ చేయి. అది ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. వదినంటే తలతో సమానం ఎదవా, కళ్ళు పోతాయి. వాడి గురించి ఎందుకు అది? లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు గడిపదా? అదా పదా. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పకుండా రా. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి వెళ్ళండి, చెప్తాను వెళ్ళండి. చూసారా, ఇప్పుడు నుంచి మొగుళ్ళ ఫీల్ అయిపోతుంది. అన్ని సిగ్లాగానే మాట్లాడుతుంది. ఇదే మంచిదే, ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా, ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పను. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తావా? పెగ్గేతోడు మాట మారిపోతే. అవునరా, కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు జనరల్గా. శ్రావణి గారు అంతా హ్యాపీ అండి? చిచి, టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు, ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతండి. దేని గురించి? నాది మేషం, మీది వృచ్చికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బీభత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బీభత్సం అని. ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే. నీలాంటి లోపల వేదోకి నా కూతురు కావుదా? అది కాదండి. ఏది రా కాదు. ఏం సార్, ఏమైంది? చూడండి, మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ఇంట్లో ఆగావు. ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు, మీరైనా చెప్పండి. ఏంటో చెప్పేది ఇదే. అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి? రే, నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడేది? ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకి 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 ఊరుకోరా సూరి బాబా. ఫీల్ అవుకురా వెంకి, నీకు మేము అంతా ఉన్నాం. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను, పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు. అదే నాకేం తక్కువరా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బానే ఉంటానుగా. అందుకేరా, ఒకరి కోసం మన క్యాటర్ మార్చుకోకూడదు. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రా భయ్, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది ఖేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది, ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునైతా మీ. అరే డోలా సిరాయి నా సమ్జో, హమ్ ఆప్సే మతే హే, హమే ముర్దాయి నా సమ్జా. అరే వావా అండ్రి బే, వావా వావా వావా, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, అరే ఆగ్ర బే, ఖత్ క్యూ ఖూన్ సే లిఖతే హో, సిరా భీ మిల్తీ హే, ఆప్ హమే క్యూ మర్తే హో, ఆప్కు దూసరీ భీ మిల్తీ హే, వావా వావా.
प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया। ट्रेन किंदा